నర్సాపురం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటాయి ఇక్కడ కాపు కమ్యూనిటీ చాలా బలంగా ఉంది మొత్తం ఇరవై ఎనిమిది శాతం ఈ సామాజిక వర్గ జనాభానే ఉంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ గెలవడానికి కారణం జనసేనతో పొత్తు ఉండడమే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వైసీపీకి కలిసొచ్చింది జనసేన సెకండ్ పొజిషన్లో నిలిచింది మరోవైపు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్గా మారడం ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చింది మరి ప్రస్తుతం నర్సాపురం నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపురం సెగ్మెంట్లో వైసీపీ అభ్యర్థి ముదునేరి ప్రసాద్ రాజు నలభై ఒక్క శాతం ఓట్లు సాధించి విజయం సాధించారు జనసేన నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ ముప్పై ఆరు శాతం ఓట్లు రాబట్టారు అటు టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు మాధవనాయుడు ఇరవై శాతం ఓట్లు సాధించారు గత ఎన్నికల్లో టీడీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేయడం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైసీపీకి కలిసొచ్చింది దీనికి తోడు జగన్ వేవ్ కూడా ఉండడం మరింత ప్లస్ అయింది మరి ఈసారి టీడీపీ జనసేన పొత్తు ఉండడంతో ఈ ఎన్నికల్లో నర్సాపురం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు మరి ముదునూరి ప్రసాద్ రాజుకి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి ప్రసాద్ రాజుకు సెగ్మెంట్లో క్లీన్ ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు ప్రసాద్ రాజు నాయకత్వంపై కేడర్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదొక అదనపు ఆకర్షణ ఇక జనంలో తిరుగుతూ కష్టపడుతున్న ఆ అభిప్రాయం అయితే ప్రసాద్ రాజు పట్ల వినిపిస్తోంది అభివృద్ధి చేసినటువంటి పనులు పనులు కావచ్చు లేకపోతే ప్రారంభోత్సవాలతో ఎప్పుడు కూడా ప్రజల్లో బిజీగా ఉండడం ఖచ్చితంగా ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి ఇవి కూడా ముదునూరి ప్రసాదరాజ్కు పాజిటివ్ ఫ్యాక్టర్స్ని తీసుకొస్తున్నాయి మరి ఈయనకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే అర్హులకు టిడ్కో ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణ బలంగా వినిపిస్తోంది ఇక జగనన్న కాలనీ స్కీమ్లో ఎవరికీ ఇల్లు దక్కకపోవడం కూడా అదొక మైనస్గా చెప్పుకోవచ్చు నర్సాపురం మొగల్తూరులో డ్రైనేజ్ సమస్యలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి నర్సాపురంలో డంప్ యార్డ్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు దీని పట్ల స్థానికంగా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో డంప్ యార్డుకి హామీ ఇచ్చిన నెరవేర్చినటువంటి పరిస్థితి ఇంకొక వైపు ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లుగా ఈ నియోజకవర్గంలో రోడ్లు చాలా అధ్వాన స్థితికి చేరుకున్నాయి తాగునీటికి కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇక నర్సాపురం సకినేటిపల్లి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం నత్తనటకను సాగుతుండడం కూడా మైనస్ ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు బొమ్మిడి నాయకర్ మరి బొమ్మిడి నాయకర్కి ప్లస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే నర్సాపురంలో కీలక నేతగా మంచి గుర్తింపుని సాధించుకోగలిగారు మరోవైపు ప్రభుత్వ చర్యలపై ఎప్పటికప్పుడు నిరసన గల వినిపిస్తున్నారు ప్రజా గొంతుగ్గా మారుతున్నారు నర్సాపురం అభివృద్ధి కోసం ప్రతిపక్ష నేతగా పోరుబాటు పడుతున్నారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ కూడా ఈయనకి అన్ని సామాజిక వర్గాలతో సంబంధాలను కూడా చాలా చక్కగా కొనసాగిస్తున్నారు మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ముప్పై ఆరు శాతం ఓట్లు సాధించారు నాయకర్ ఇవన్నీ కూడా బొమ్మిడి నాయకర్కు అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు మరి ఈయనకి ఈసారి రానున్న ఎన్నికల్లో మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే తెలుగుదేశం జనసేన పొత్తుతో టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది ఇది ఈయనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు బండారు మాధవనాయుడు మరి బండార మాధవ ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్స్ ఏంటి టీడీపీ వేవుపైనే ప్రధానంగా ఈయన నమ్మకం పెట్టుకున్నాడు అది కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది ఈయనుకుండే ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్స్ మరి బండారు మాధవ నాయుడుకుండే మైనస్ పాయింట్స్ ఏంటి ఓడిన తర్వాత సెగ్మెంట్లో ఆశించిన స్థాయిలో యాక్టివిటీ లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు ఇది ఈయనుకుండేటటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా ముదునేరి ప్రసాద్ రాజు వర్సెస్ బొమ్మిడి నాయకర్ వీళ్ళిద్దరి మధ్య గనక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నర్సాపురంలో జనసేనకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది బొమ్మిడి నాయకర్కు ఏకంగా యాభై రెండు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని సర్వేలో తేలింది అదే సమయంలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేకు నలభై మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జనసేనకు ఇక్కడ ఓట్లు రావడానికి కారణం అభ్యర్థికి ఉన్న పాజిటివ్ ఇమేజ్ అలాగే కాపు సామాజిక వర్గం పవన్ పార్టీకి మద్దతుగా ఉండాలని అనుకోవడం వంటి సామాజిక సమీకరణాలు కలిసి వస్తున్నాయి అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వంలో నర్సాపురంలో అంతగా అభివృద్ధి జరగలేదు అన్న ప్రజల అభిప్రాయం ఓట్ల రూపంలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని వీటికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనసేనకు అనుకూలంగా పనిచేసే అవకాశముందని సర్వేలో భాగంగా తేలింది అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి వచ్చే ఓట్ షేర్ ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందుతున్న వారి ఓట్లు ప్రభుత్వానికి కీలకం కాబోతున్నాయి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ రాజుపై జనంలో ఉన్న పాజిటివ్ ఇమేజ్ కూడా కలిసి వస్తోంది ముదునోరి ప్రసాద్ రాజ్ వర్సెస్ బండారు మాధవనాయుడు వీళ్ళిద్దరి మధ్య గనక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైసీపీ నుంచి ప్రసాదరాజు తెలుగుదేశం పార్టీ నుంచి బండారు మాధవనాయుడు గనక పోటీ చేస్తే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది ప్రసాద్ రాజుకు నలభై నాలుగు శాతం ఓట్లు టీడీపీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు ఏడు ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిజానికి జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికి ఇక్కడ టిక్కెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ జనసేనను కాదని టీడీపీ అభ్యర్థికి పోటీకి దింపితే బొమ్మిడి నాయకర్ ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు అనేటువంటి ప్రచారం సెగ్మెంట్లో జరుగుతోంది అయితే నరసాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పోతూరు రామరాజు జనసేన నేత బొమ్మిడి నాయకర్తో కలిసి గ్రౌండ్లో యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు